సో రెమ్యునరేషన్ అడుగుతావా లేకపోతే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తావా అంటే అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అంటే ఈ పర్టికులర్ మార్కెట్ లో ఎంత ఇవ్వాలి అన్నదాన్ని ఒక ఒక రేట్ ఉంటుంది కారుణ్యాకు ఒక రేట్ ఉంటుంది ఒక సింగర్ ఒక రేట్ ఉంటుంది అది కాకుండా దాన్ని కొంచెం మించి అడగటం ఇంకొంచెం ఎక్కువగా డిమాండ్ అలాంటిది ఏమైనా ఉంటుందండి ఎవరైనా నాకు ఇంత రేట్ అని ఎవరు వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి నేను ఆల్రెడీ నా గ్రౌండ్ ఇయర్ ఉంటుందిగా మిగతా వాళ్ళని తీసుకుంటున్నారు ఏంటవుతుందని తెలుసు నాకు తెలిసినా కూడా నాకు ఒకటి నేను ఎంతవరకు సాధించాను నేను ఎంతవరకు అడిగితే వాళ్ళు నన్ను తూగలరు ఇవ్వగలరు నిజంగానే అనేది నేను ఒక బేరీస్ వేసుకునే ఇస్తాను ఐఎమ్ నెవర్ అన్ నేను నేనన్నా లక్షల్లో అడుగుతానా లక్షలా ఇవేమన్నా కోట్లు పెట్టి తీసిన సినిమాలో మనం ఒక వేలల్లో అడుగుతున్నాం అంతే సో అది ఆ వేలు కూడా ఇటువైపే ఈ వంకల్లోనే ఉన్నాయి కానీ వేలు టువర్డ్స్ లక్ష కూడా కాదు ఆ సైడ్లో కూడా లేవు సో దానికి కూరలు బేరాలాగా వంకాయ ఎంత టెంకాయ ఎంత అన్నట్టు అంత సేపు చేస్తే అంటాను సారీ అండి నేను ఫ్రీగా ఉన్నాను ఇవాళ కానీ ఇది నేను చేయలేను ఈ బేరాలు నేను ఆడలేను నాకు నాకేదో అలాగా అనిపిస్తుంది మీకు ఇంత ఓకే అయితే చెప్పండి నేను వచ్చి పాడేస్తాను శుభ్రంగా నేను ఫ్రీగా ఉన్నాను అని చెప్తాను తప్ప మర్యాదగా చెప్తాను తప్ప అంటే మీరు అర్థం చేసుకుని కారుణి గారు వీళ్ళు ఇంతకు పాడారు వాళ్ళు అంతకు పాడారు అన్నీ నాకు మొత్తం ప్రవరు చెప్తారు చెప్తే అంటాను వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ క్యాల్కులేషన్స్ వేరు చాక్ అండ్ చీజ్ అన్నట్టు డిఫరెంట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ నా ఇది ఇదండి ప్లీజ్ అంటే వాళ్ళకి అది యాటిట్యూడ్ అదే ఇది నా పద్ధతి అండి చెప్పకూడదు అంటే ఫోన్ రాగానే ఓకేనండి హలో ఎక్కడా ఓ వచ్చేస్తున్నా అని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇవాళ మనకు పని ఉందా అది ఏం చూసుకోకూడదన్నమాట ఇవాళ అసలు ఏం అడగకూడదు ఏం ఆశించకుండా వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో ఎంత పెడతాను తీసుకోవాలి అలా ఎలా చేస్తాను నాకంటూ నాకు గౌరవం లేదా నేను పాడదానికి ఒక గౌరవం ఉంటుంది నేను ఎంత సాధన చేశాను ఎంత నేర్చుకున్నాను మా గురుగారి నుంచి ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను సో దానికి ఇది వచ్చింది మీరిందాక అడిగినట్టు డిమాండ్ చేస్తావా అంటే మార్కెట్ డిమాండ్స్ కంటే ఎక్కువ ఏదో నేను అన్నసరిగా చేసింది ఏం లేదు కానీ ఒక రెస్పెక్టబుల్ అమౌంట్ నుంచి నేను తగ్గను ఓకే మై మినిమమ్ ఈజ్ మై మాక్సిమం అండ్ అందు నుంచి నేను ఫ్లక్చువేట్ అవ్వను ఎందుకంటే వీళ్ళకో మాట వాళ్ళకో మాట వాళ్ళకో మాట చెప్పాను అనుకోండి అందరూ కన్ఫ్యూజ్డ్ కారణం అంటే ఇంత తీసుకుంటారు అంత రెడీ అయితే ఫోన్ చేయండి సింపుల్ రామబాణం అంతే అంతేగాని ఫలానా ఏ ఫోన్ చేసినప్పుడు కారణ రేట్ ఇంత బీ చేసినప్పుడు ఆ ఎక్స్ మైనస్ ఫైవ్ కే ఇంకోళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ టెన్ కే లేంకోళ్ళకి ఫ్రీ ఇన్ని రకాల బయ బయట ఎందుకండి కన్ఫ్యూజన్ కారుండి అంటే ఇంత ఇంతకు వస్తాడు పాడతాడు వెళ్ళిపోతాడు శుభ్రంగా మీరు మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు అన్నది ఉంటే చాలా నాకు తక్కువ పాటలున్న భర్వాలి అంటే ఈవెన్ లో బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మీరు అంతే మీరు ఎందుకంటే లో బడ్జెట్ అండి ఒక్క సింగర్ల దగ్గర లో బడ్జెటా మేము అడుగుతున్నది ఏమిటి అని సింగర్లు ఎక్కువ అడగరు దాని వల్ల ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు సింగర్స్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అదే చెప్పారు నేను ఏంటంటే రెండు వేలు పదిహేను వందలు ఇస్తారని పాటకి అని చెప్పారు చిన్న కారుని అంతే ఇలానే నేను అలా తీసుకొని పాడలేదు నా జీవితంలో పాడలేదు థ్యాంక్ యూ అది చేస్తుంటే నేను అసలు ఇప్పుడు బతుకునే వాడే వారు అంటే అలానే జీడిపప్పు కొనుక్కోలేవు ఇంకా అంటే ఎలా బతకాలనుకుంటున్నారు అసలు బయట ధరలు ఎలా పెరుగుతున్నాయి చూసారా మేమేం పెంచలేదు నేనైతే ఏం పెంచలేదు అప్పటి నుంచి మహా అయితే ఒక ఐదు వేలు పెరుగుంటున్నాము అప్పటికి ఇప్పటికి కానీ పెద్ద ఓ పదిహేను వేలు ఇరవై వేలు జంప్ ఏం చేయలేదు ఐ విన్ ఆల్వేస్ రీజనబుల్ కానీ దీనిలో ఒకటి ఏంటంటే అందరు సింగర్లు ఒక తాటి మీద ఉండాలి నేను ఎప్పుడు చెప్తాను మామూలుగా నాకు ఎవరైనా ఫోన్ చేసుకున్నా కూడా నేను ఇది నా ఒక్కడి కోసం చేయట్లేదండి మొత్తం తెలుగు సింగర్స్ కోసం చేస్తున్నాను ఒక్కళ్ళన్నా అలా ఉంటే ఒక రెస్పెక్ట్ అనేదో వస్తుందని ఎందుకంటే దీనిలో ఇద్దరిది తప్పు ఉంది కొంచెం వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారని కదా ఇస్తున్నారు సో ఒక మినిమం రెస్పెక్ట్ అనేది ఉంటే బాగుపడతాయని అంతేకాకుండా బాలమీ గారిని ఎవరో అడిగారట మీరు ఇంత ఇంత ఇన్ని లక్షలు ఛార్జ్ చేస్తే ఎలాంటి కాన్సెప్ట్ కంటే అన్నట్ట ఏమయ్యా ఇంత ఎస్టాబ్లిష్ వాడిని నేనే ఇంత ఛార్జ్ అయిపోతే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇంత కచేరీలకు ఏమిస్తారు పైన స్టాండర్డ్ సెట్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు హైరార్కీలో అంత పెట్టుకొస్తారు సో ఇప్పుడు నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అన్నట్టుగా నేను ఫీలింగ్ ఇచ్చాను అనుకోండి కొత్తగా వచ్చే వర్ధమాన గాయకులకి మనం ఏం సందేశం పంపిస్తున్నట్టు ఈ ఇండస్ట్రీని ఏం వెల్కమింగ్గా చేస్తున్నట్టు చాలామంది ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వస్తున్నారే ఈ ఇండస్ట్రీలోకి ప్యాషన్తో వస్తున్నారే ప్యాషన్ మీద మనం మన్ను చల్లుతున్నట్టే కదా ఇది ఒక ల్యుక్రియేటివ్ జాబ్ తప్పకుండా బట్ వై ఆర్ యూ టేకింగ్ ద ల్యుక్రియేటివ్నెస్ ఆఫ్ దాట్ జాబ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏవో వేరే పనులు చేస్తే తప్ప ల్యుక్రేటివ్గా అవ్వదు అని ఎందుకు అవ్వాలి పాట పాడినందుకు డబ్బులు ఇవ్వాలి ఇది ఇంకోటి ఉందండి దీనిలో అందరూ మా స్వరపేటికను గుర్తించరు ఒక ఇన్స్ట్రుమెంట్గా మ్యూజిషియన్స్ ఎవరైనా వస్తే తప్పకుండా వాళ్ళకి వాళ్ళు పారితోషికం ఇచ్చేస్తారు కానీ సింగర్ వచ్చేటికి మాత్రం ఎందుకో ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఫ్రీగా పాడేయాలని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పాట పాడు అంటారు అదే ఒక షెఫ్ వస్తే మన ఇంటికి ఏదో కాఫీ కప్ చూపించు అంటామా సచిన్ టెండూల్కర్ ఇంటికి రాగానే ఏదో ఒక బ్యాట్తో సిక్సర్ కూడా చూపించి అంటామా అనమే మరి సింగర్ని మాత్రం ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు వాడికి కూడా ప్రిపరేషన్ ఏడుస్తుంది కదా వాడు సాధన చేసుకోవాలి కదా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ప్లే బటన్ ఒకగానే వచ్చేస్తుందని ఇలా అనుకుంటారండి అదొక ఫీలింగ్ ఎందుకు ఉంది పైగా మేము ఊపుకుంటూ వచ్చేస్తా చేతులు కాబట్టి మేమేం సాధన కనిపించదు ఇది ఇది ఏం కనిపించదు కానీ దానికి వెనకాల ఎంత నడుస్తుందో చేసే వాళ్ళకి చాలా సాధన ఉంది లేని వాళ్ళకి ఎలాగో వాళ్ళు ఒప్పుకుంటే వచ్చినా కూడా పర్వాలేదు చేతులు ఒప్పుకుంటూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐ యామ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గడప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట కొట్టండి